నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. రంగుల గురించి చెప్తున్నాను, వింటున్నారు చూస్తున్నారు కదా. దయచేసి ఈ ధనస్సు రాశివారి గురించి చెప్తాను. ఈ ధనస్సు రాశివారికి ఏ రంగులు అబ్బుతాయి, ఏ రంగులు పనికిరావు అది చెప్తాను. ధనస్సు రాశివారికి ముఖ్యంగా పసుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు కూడా వీళ్ళకి అదృష్టాన్ని కలుగజేసేవి, ఈ మూడు కూడా వాళ్ళకి భాగ్యాన్ని కలుగజేసేవి, ఈ మూడు కూడా విజయాలను కూడా కలుగజేసేవి. అంటే అదృష్ట రంగులు వీళ్ళకి అని అర్థం అన్నమాట. ఏ రంగులవి? ఒకటి ఎరుపు, రెండు పసుపు, మూడోది ఆకుపచ్చ. ఈ మూడు రంగులు బాగా గుర్తుంచుకుని వాటికి సంబంధించినటువంటి దుస్తులో, ఆ సంబంధమైనటువంటి ఫలాలో, లేక పుష్పాలో, లేకపోతే ఈ రకంగా ఒక భగవంతుని పూజించినప్పుడు ఈ మూడు రంగుల్లోనే ఆ పుష్పాలను తీసుకోవాలి. ఫలాలను మనం నైవేద్యంగా పెట్టినప్పుడు ఈ ఫలాలనే మనం పెట్టగలగాలి. ఇంట్లో మనం గోడలకి రంగు వేసుకున్నప్పుడు ఇదే రంగు, అనుకూలమైనటువంటి రంగులు వాడుకోవాలి. వ్యాపార సంస్థల్లో చాలామంది చూడండి, ఇలాగే వాళ్ళు ఒక డ్రెస్ కోడ్ అనేటువంటిది ఉపయోగిస్తుంటారు. ఒక డిజైన్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది, వాటిని బట్టి కూడా వాళ్ళకి అట్రాక్షన్ పెరుగుతుంది. ఇది సహజంగా మనం ప్రతిరోజు నిజ జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం. అదే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే అదంతా కూడా శాస్త్రం నుండి వచ్చినవే కానీ అశాస్త్రీయంగా మాత్రం ఏమాత్రము లేవు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి తప్పకుండా ఫలితాలను పొందాలి అని అంటే ఈ రకమైనటువంటి రంగులు మీరు వాడండి. వాడకూడని రంగు ఏమిటంటే తెలుపు, వైట్ కలర్. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ధనస్సు వాళ్ళు వాడకూడదు. వైట్ కలర్ వాడినట్టయితే వీళ్ళ జీవితం తెల్లగా అయిపోతుంది. ఎంతో బ్రహ్మాండంగా, ఆకుపచ్చగా, అందంగా ఉన్నటువంటి జీవితం వెలవెలపోతుంది, ఫలితాలు కూడా వెలవెలపోతాయి. వీళ్ళు అపజయాలని చవి చూస్తారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళు వైట్ కార్లు కానీ వైట్ గోడలకి వైట్ సున్నం కానీ, దుస్తులు ధరిస్తున్నప్పుడు వైట్ అండ్ వైట్ వేయటం కానీ ఇవన్నీ కూడా చేయకపోతేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఒక పొలిటీషియన్ అయితేనేమి, ఇతరత్ర ప్రొఫెషనల్ పర్సన్స్ అయితేనేమి, కానీ ఏదో ఒక రకంగా అనుకూలమైనటువంటి రంగులు వాడితేనే మంచిది అన్నమాట. ఇక మామూలుగా అయితే తెలుపు వాడితే వాళ్ళకి కొంచెం బాధాకరమైనటువంటి విషయమే అని తెలుసుకోవాలి. సో ఈ రంగులు ఏవైతే ఉన్నాయో రాశివారికి అనుకూలమైనవి ఏవో నేను మీకు చెప్తూ వచ్చాను. ఇక మిగిలింది నెక్స్ట్ నా యొక్క అంశం మకరం ఉంటుంది, ఆ మకరం గురించి వేచి చూడండి, చెప్తాను. సెలవు.